సిఎస్ఐఆర్ రిక్రూట్మెంట్ 2024, సిఎస్ఐఆర్ ఐఐసిటి రిక్రూట్మెంట్ 2024. సో ఇది హైదరాబాద్ రిక్రూట్మెంట్ అండి, ఇది వాక్ని ఇంటర్వ్యూ. సిఎస్ఐఆర్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, వాక్ని ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 10 సెప్టెంబర్ 2024. సో కొన్ని వేకెన్సీస్కి గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేట్స్ కూడా వాక్ని చేయొచ్చు 9:30 AM to 10:30 AM, 10/9/2024 రోజు వాక్ని ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో రిక్రూట్మెంట్ వచ్చేసి, సో ఇక్కడ వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి ఎంఎస్సి కెమిస్ట్రీ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 42,000+ హెచ్ఆర్ఐస్ పే స్కేల్, ఇన్నోవేషన్ ప్రాసెస్ టెక్నాలజీ ఫర్ క్రాప్ ప్రొటెక్షన్ కెమికల్ అగ్రోమిషన్. సో ఈ పర్టికులర్ డొమైన్లో ఈ ప్రాజెక్ట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్, ఎంఎస్సి కెమిస్ట్రీ కావాలి, 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 40 ఇయర్స్ అండి. సో ఇక్కడ ఇంకొక వేకెన్సీ వచ్చేసి ఇది కూడా ఎంఎస్సి కెమిస్ట్రీ కావాలి, బట్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్గానిక్ సిస్టమ్ ఆర్గానిక్ సింథసిస్లో 42,000+ హెచ్ఆర్ఏ అంటే 18% ఆఫ్ హెచ్ఆర్ఏ వస్తుంది. సో 50,000 వరకు వస్తుంది పే స్కేల్. యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఫర్ అఫోర్డబుల్ హెల్త్ కేర్. సో డిస్కవరీ స్మాల్ మాలిక్యూల్ బేస్డ్ క్యాన్సర్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అండి. సో రోల్ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి కొన్ని వేకెన్సీస్కి, కొన్ని వేకెన్సీస్కి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఎంఫార్మ్ చేసి ఉండాలి. ఎంఫార్మ్ చేస్తుంటే విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 40 ఇయర్స్ ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో కెమికల్ స్ట్రీమ్లో 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి గేట్ క్వాలిఫైడ్ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ, 35,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు మీరు గేట్ క్వాలిఫై అయితే. అంటే అరౌండ్ 42,000 వరకు ఉంటుంది, 18% ఆఫ్ హెచ్ఆర్ఏ ఉంటుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి హైడ్రోడైనమిక్ కేవిటేషన్ సో అసిస్టెడ్ మెకానోకెమికల్ ప్రాసెస్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్, 35 ఇయర్స్ ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ ఆఫ్ పీ బ్యాట్ ఆఫ్ బయోమాస్ అండ్ ప్లాస్టిక్ వేస్ట్. ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ 28,000+ హెచ్ఆర్ఐ ఇస్ ద పే స్కేల్. 1 వేకెన్సీ ఉంది. అండ్ బీటెక్ వచ్చేసి కెమికల్ స్ట్రీమ్లో 2 ఇయర్స్ చేసింది, 2 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేదా ఎంఎస్సీ చేసింది, 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా మెడిసినల్ కెమిస్ట్రీ లేదా బీఫార్మ్ చేసిన వారికి అప్లికబిలిటీ ఉంది. 35 ఇయర్స్ ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. సో ప్రాజెక్ట్ అసోసియేట్ దీంట్లో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కాంప్రిహెన్సివ్ అప్రోచ్ టు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్. దీంట్లో కావాల్సిన టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 6 వేకెన్సీ ఉన్నాయి. అర్హత వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన వారికి లేదా బీఫార్మ్ చదివిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్గానిక్ సింథసిస్, ఇది డిజైరబుల్ మ్యాండేటరీ కాదు. వాక్ని ఇంటర్వ్యూ డేట్ 10/9/2024 అండ్ 10th సెప్టెంబర్. అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 35 ఇయర్స్ అండి. సో 6 వేకెన్సీస్ ఉన్నాయి, ఇది కూడా హైదరాబాద్లో ఉంది. 31,000+ హెచ్ఆర్ఏ ఫర్ ద స్కాలర్స్ వర్ సెలెక్టెడ్ త్రూ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సిఎస్ఐఆర్ యూజీసీ లేదా గేట్. ఒకవేళ ఈ పర్టికులర్ మీకు జస్ట్ క్వాలిఫికేషన్ ఉండి సిఎస్ఐఆర్ లేదా నెట్ స్కోర్ లేకపోతే మీకు 25,000+ హెచ్ఆర్ఏ ఇస్తారు. అరౌండ్ 31,000+ హెచ్ఆర్ఏ, అరౌండ్ 37,000 వరకు వస్తుంది మీకు ఎన్హాన్స్ శాలరీ. సో ఇది ప్రాజెక్ట్ వచ్చేసి కాంప్రిహెన్సివ్ అప్రోచ్ టు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పాలిమర్స్ కోటింగ్ అండ్ డెకరేటివ్ ప్రొటెక్టివ్ అండ్ స్ట్రాటజిక్ అప్లికేషన్స్. సో ఇది కూడా ప్రాజెక్ట్ అసోసియేట్. సో కావాల్సిన అర్హత వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి, ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సీ కెమిస్ట్రీ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్లో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ హైడ్రోకెమిస్ట్రీ పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పర్టికులర్ డొమైన్లో చేస్తుంటే ఎంఎస్సీ కెమిస్ట్రీ మీకు ఎలిజిబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అపరేజ్ క్రైటీరియా 35 ఇయర్స్ అండి, సేమ్ ఇస్ ద క్రైటీరియా. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 31,000+ హెచ్ఆర్ఏ అండ్ 37,000 వరకు వస్తుంది. ఇది ఒకవేళ గేట్ ఆర్ నెట్ క్వాలిఫై అయితే 31,000+ హెచ్ఆర్ఏ. ఒకవేళ మీకు గేట్ లేదా నెట్ స్కోర్ లేకుండా కూడా మీరు ఆ ఇంటర్వ్యూలో అవుట్ పర్ఫామ్ చేస్తే మీకు ఛాన్సెస్ ఉంటాయి, వారికి 25,000+ హెచ్ఆర్ఏ ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్, ఇది ఎటువంటి ఇది జస్ట్ గేట్ లేదా నెట్ క్వాలిఫై కాకుండా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 25,000+ హెచ్ఆర్ఏ,
ఎంఎస్సి బయోపాలిమర్ సైన్సెస్ లేదా పాలిమర్ సైన్సెస్లో చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ప్రాజెక్ట్ అసోసియేట్ వేకెన్సీ, దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి చేసి ఉండాలి, ఎంఎస్సి పాలిమర్ సైన్స్ బయోపాలిమర్ సైన్స్, డిజైరబుల్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 35 ఇయర్స్ ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ నాన్ వేటా ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ మిలెట్ వేస్ట్ హస్క్ రెసిడ్యూ. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇది కూడా ప్రాజెక్ట్ అసోసియేట్, కాంప్రిహెన్సివ్ అప్రోచ్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. దీంట్లో 25,000 ప్లస్ హెచ్ఆర్ఐ ఇస్ ద పే స్కేల్. 1 వేకెన్సీ ఉంది, ఎంఎస్సి చేసి ఉండాలి మైక్రోబయాలజీ లేదా బయో ఇన్ఫర్మాటిక్స్ లేదా బయో కెమిస్ట్రీలో. 35 ఇయర్స్ ఇస్ అపరేజ్ క్రైటీరియా. సో నెక్స్ట్ వేకెన్సీ కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ అండి, ఇది కూడా సేమ్ అండి. ప్రాజెక్ట్ ఏ కాంప్రిహెన్సివ్ అప్రోచ్ టు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్. 1 వేకెన్సీ ఉంది, ఎంఎస్సి లైఫ్ సైన్స్ లేదా ఎంఎస్సి మైక్రోబయాలజీ లేదా ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన వారికి అర్హత ఉంది. 35 ఇయర్స్ ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. సో ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్ వారికి ఎంఎస్సి చేసిన వారికి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎంఎస్సి బయోటెక్నాలజీ నెక్స్ట్ వేకెన్సీ, ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ CD36 ఎన్రిచ్మెంట్ ఆఫ్ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ బై మైక్రోఫాగస్ దట్ ట్రిగర్స్ మెటాస్టసిస్. సో ఈ పర్టికులర్ డొమైన్లో ప్రాజెక్ట్ అసోసియేట్, 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన వారికి అర్హత ఉంది. 1 వేకెన్సీ ఉంది, 35 ఇయర్స్ ఇస్ ద ఏజ్ క్రైటీరియా, అపరేజ్ క్రైటీరియా. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అండి. సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సో ఎనీ గ్రాడ్యుయేట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీ 6 వేకెన్సీ ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ కెన్ అప్లై. సో అపరేజ్ క్రైటీరియా 50, ఇది వాకింగ్ ఇంటర్వ్యూ. సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ పర్చేస్ నాలెడ్జ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్. సో సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, పే స్కేల్ వచ్చేసి 18,000 ప్లస్ హెచ్ఆర్ఏ, అరౌండ్ మీకు 22,000 to 24,000 వరకు ఉంటుంది. సో ఇన్హౌస్ ప్రాజెక్ట్ సిఎస్ఐఆర్ ఐఐసిటీ ఈ డొమైన్లో. సో ఇక్కడ అపరేజ్ క్రైటీరియా అనేది 50 ఇయర్స్ అండి, ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవాల్సిన సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి. సో మీరు ఒకవేళ ఈ పర్టికులర్, ఇది వాకింగ్ ఇంటర్వ్యూ అండి, హైదరాబాద్, లొకేషన్ వచ్చేసి సిఎస్ఐఆర్ ఐఐసిటీ లొకేషన్. అండ్ ఇక్కడ సో ద క్యాండిడేట్ హు ఆల్రెడీ సర్వ్డ్ ద సిఎస్ఐఆర్ యాజ్ అ ప్రాజెక్ట్ ఫెలో ఆర్ అ ప్రాజెక్ట్ అసిస్టెంట్ రీసెర్చ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆర్ మోర్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ ఇంతకుముందు ఎవరైతే ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో పనిచేశారో కాంట్రాక్ట్ బేసిస్గా వారికి ఎలిజిబిలిటీ లేదు. సో ఇక్కడ సెలెక్షన్ విల్ బి బేస్డ్ అపాన్ ద ఇంటర్వ్యూ, ఇంకా స్కిల్ టెస్ట్. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది లేదా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ టీఏడిఏ విల్ నాట్ బి పెయిడ్ ఫర్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ. సో ఇక్కడ 20 నా లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి, సో యాక్చువల్గా ఇది వాకింగ్ ఇంటర్వ్యూ, ఎటువంటి ఫీజు లేదు. అండ్ ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్. సో ఇక్కడ డేట్ ఆఫ్ వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి 10/9/2024 ఈజ్ అ వాకింగ్ ఇంటర్వ్యూ డేట్. సో సిఎస్ఐఆర్ ఐఐసిటీ ఈస్ కనెక్టింగ్ ఎ వాకింగ్ ఇంటర్వ్యూ. ఇది వచ్చేసి ప్యూర్లీ టెంపరీ వేకెన్సీ. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే రిలవెంట్ ఈ అర్హత ఉందో, ఇది ఎలాగో హైదరాబాద్ వేకెన్సీ కాబట్టి గివ్ ఎ ట్రై, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ గివింగ్ ఎ ట్రై. సో మీరు వెన్యూ ఈ పర్టికులర్ లింక్, నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ అడ్రస్ కూడా నేను ఇక్కడ చెప్పినట్టుగా సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఐఐసిటీ. సో ఇక్కడ మీరు రీసెంట్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 10th నుంచి ఇంకా వ్యాలిడ్ నెట్ గేట్ స్కోర్ ఇంకా ఎక్స్పీరియన్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేటెస్ట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మీరు ఈ అడ్రస్కి ఈ వెన్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. సో ఎన్ష్యూర్ దట్ 9:30 లోపు మీరు ఇక్కడ ఉండేలాగా చూసుకోండి ఐఐసిటీ. సో ఎనీ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకోవచ్చు కొన్ని ఒక వేకెన్సీస్కి, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. సో జస్ట్ గివ్ ఎ ట్రై, చేయడంలో ఎటువంటి తప్పు ఏం లేదు. సో జస్ట్ గివ్ ఎ ట్రై. మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే.